మెదక్ జిల్లా టెక్మాల్ ఎంపీటీఓ లక్ష్మీపై ఎంపీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ఆసరా పెన్షన్ కి సంబంధించి లిస్టు తమకు అందించాలని విజ్ఞప్తి చేయగా నిరాకరిస్తున్నారని ఎంపీటీసీల ఫోరం జిల్లా ఉపాధ్యక్షురాలు నిమ్మవాణి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలచే ఎన్నుకోబడిన తమకు అధికారులు చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల సర్వసభ్య సమావేశంలో లిస్టుకు సంబంధించి వివరాలు అడిగిన తమకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా మెదక్ జిల్లాలో ప్రతి ఎంపీటీసీలకు ఆసరా పెన్షన్ లిస్టు అందజేయాలి, లేదంటే జిల్లా ఎంపీటీసీలు అందరం కలిసి నిరసన తెలుపుతున్నామన్నారు. ప్రజాస్వామ్య బంధంగా ఎన్నుకోవడం జరిగింది, అధికార పక్షానికి చెందిన వాళ్లకు మాత్రమే ఆసరా పెన్షన్ లిస్టు ఇస్తారని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులను అవమానపరుస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని నిమ్మవాణి రమేష్ డిమాండ్ చేశారు. మేము పెన్షన్ల గురించి ఎంపీడీఓ గారిని అడగడం జరిగింది, జనరల్ బాడీలో కూడా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. అందరు అధికారులు ఉన్నారు కాబట్టి మాకు పెన్షన్ లిస్ట్ రాగానే మాకు ఎంపీటీసీలు అందరికీ ప్రజాప్రతినిధులందరికీ ఇవ్వాలని చెప్పాము. 36 గంటలు అవుతుంది ఇప్పటికి కూడా పెన్షన్స్ లిస్ట్ వచ్చి మాకు ఎవ్వరి గుడి కూడా లిస్ట్ పెట్టలేదు. ఎందుకని, ఎందుకు అధికార పక్షం వాళ్ళు చెప్పిన మాటలు విని అధికారులు వాళ్ళకి తొత్తులుగా ప్రవర్తిస్తున్నారా? మరి మాకు, మేము ప్రజల ఓట్లతో గెలవలేదా? మరి మాకెందుకు అది లిస్ట్ పెట్టరు? అడిగినా కూడా ఇంకా పెడతాం అంటున్నారు తప్ప ఇప్పటివరకు కూడా మాకు లిస్ట్ రాలేదు. నేను ఒక ఎంపీటీసీగా కాదు, ఎంపీటీసీ ఫోరం జిల్లా ఉపాధ్యక్షురాలుగా అడుగుతున్నాను. ఒక్కరం అడిగితే ఒక్కరికి పెట్టడం కాదు, ప్రతి ఎంపీటీసీకి కూడా వాళ్ళ ఏరియా లిస్ట్ కంపల్సరీగా పెట్టాలి. మరి పెట్టను మాకు లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఎంపీడీఓ గారు. ఇది ఎంతవరకు సమంజసం? మాకు రేపటిలోగా లిస్ట్ వస్తే మంచిది, లేకపోతే మేము ఎంపీటీసీలం అందరం కలిసి నిరసన ధర్నా చేయడం జరుగుతుంది.